విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రంథాలయం ఆసియా యూత్ అసోసియేషన్ మరియు నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన కల్లన్ సంతోష్ బాబుతో పాటు 20 మంది వీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ మండల నాయకులు రాము అంబేద్కర్ గ్రంథాలయ అధ్యక్షులు కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఆ అబ్బాయిని చదివించి ఆరుదొదించి పండుదొది ఇక్కడ చదివి ఇక్కడే జాబ్ వచ్చిందండి. ఇక్కడ చదువుతూ జాబ్ వచ్చింది ఆయనకి. ఆ తర్వాత ఆర్మీలో ఆయన జాయిన్ అయిన తర్వాత పాకిస్తాన్ సరిహద్దులో చాలామంది అక్కడ చొరబాటుదారులు కూడా అంతం చేశాడు. ఆయన అంతం చేస్తూ తర్వాత అన్ని బోర్డర్లో ఎక్కువగా బోర్డర్లో చేయడం అంటే చాలా ఇష్టం అట ఆయనకి. అంటే దేశం గురించి ప్రాణాలు అర్పించడం, ఆయన చిన్నప్పుడు ఎప్పుడైనా చచ్చిపోతే నేను దేశం గురించి చచ్చిపోతానని అలా తల్లి చెప్తుంది. అందాక చచ్చిపోతానని ఆ మాటలు నిజంగా ఆలకిస్తూ ఉంటే ఒక మనకి ఎందుకంటే ఒక మన కుమారుని షేప్ ఏదైనా జాబ్ వస్తే మంచి జాబ్ నీకు బాగుండాలి అనుకుంటా. కానీ ఇటు ఆర్మీకి వెళ్ళి కానీ ఇంకెక్కడికి వెళ్ళానంటే ప్రాణ పోతారా బాబు, కొంతమంది వదిలేవండి ఎందుకు ఈ మామూలు ఇక్కడ ఎక్కడ చూసుకుంటాం అంటూ. కానీ ఇటువంటి జాబులు ఏంటంటే దేశం కోసం అంట, దేశం కోసం ప్రాణం ఏంటంటే వాళ్ళు మన జాతి ఉన్నంత కాలం వాళ్ళు మనం గుర్తించుకో ఉంటామన్నమాట. అటువంటి ఈరోజు ఆయన మృతి చెందారంటే నిజంగా మనం నిజంగా మనం హీరోలు. మన వాళ్ళ ఫోటోలు మన ఇంట్లో పెట్టుకోవాలి. మన సినీ హీరోలు కాదు, మనకి ఇలాంటి వాళ్ళని మన ఇంట్లో పెట్టుకుంటే రియల్లీ మన పిల్లలు కూడా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని ఇంకా దేశం గురించి ప్రేమ ఎప్పుడైనా సరే మనం ఉన్న ఊరిని దేశం ఫస్ట్ ఉన్న ఊరిని మన దేశాన్ని ప్రేమించాలి. అలా ప్రేమించడం రియల్లీ మన మనిషి అని చెప్పి ఈ విధంగా నేను చెప్పుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎటువంటి స్ఫూర్తిని తగులుతాం మనం. అలాగే దేశం గురించి ప్రేమ కూడా వాళ్ళ దేశ ప్రేమను కూడా పంచడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చినట్టు ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమం మాత్రం ప్రతి ఒక్కరు ముందుండి వస్తారని చెప్పి ఒక ఈ యొక్క సంఘానికి కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను.